కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని మాటిమాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే ఊరుకోమోని రాజన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తెరాస మండల శాఖ అధ్యక్షులు బండారి బాలిరెడ్డి వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుని దిష్టిబొమ్మను దగ్ధం చేస్తారా అని స్థానిక పోలీస్ స్టేషన్లో తెరాస నాయకులు ఫిర్యాదు చేశారు. రోజు కాంగ్రెస్ పార్టీ అని పేరు చెప్పుకుంటున్నటువంటి కొందరు వ్యక్తులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం ఏమైనా చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటి మాటికి ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మను తగలబెట్టడం ఇది సరైన పద్ధతి కాదు. ఏదైనా ఆందోళన చేసినా విమర్శ చేసినా సద్విమర్శ చేసినా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి తప్ప ఆ దొంగల లెక్క వ్యవహారం చేసుడు మాటిమాటికి దగ్ధాలు చేయడం ఇది సరైన పద్ధతి కాదు. మరి మేము కూడా వాళ్ళు ఓ చర్య చేస్తే మరి మేము ప్రతికార చర్య చేయాల్సి వస్తుంది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక నుంచి పద్ధతి క్రమాన పోవాలి. దగ్ధం మాటిమాటికి దగ్ధం చేయడమేనా? ఒక బంగారు తెలంగాణ నిర్మాణం చేద్దాం అనుకుంటున్నటువంటి ఇకపై మీరు దిష్టిబొమ్మ దగ్ధానికి దిగితే మాత్రము ఊరుకునేది లేదు అని మేము ఈ ఎల్లారెడ్డిపేట టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మీరు ఏదైనా చేయాలంటే సభాముఖంగా ప్రజలకు ఆమోద దిశగా మీరు ప్రయాణం చేయాలి తప్ప అదే విధంగా ఉండాలి తప్ప మీరు చీటికి మాటికి కేసీఆర్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే ఊరుకునేది లేదని మేము చెప్తూ అదే కేసీఆర్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్టు మళ్ళీ